ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఏం చేసినా సరే తెలుగుదేశం పార్టీ దాన్ని బూతొద్దలో చూపించే ప్రయత్నం ప్రజలకు చేస్తుంది అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్న పరిస్థితి తాజాగా విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గారు గవర్నర్ని కలవడం అలాగే విజయసాయిరెడ్డి గారితో పాటు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఇద్దరూ కలిసి ఎప్పుడైతే గవర్నర్ని కలిసారో దీని మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక కొత్త అనుమానాలు రేకెత్తిస్తుంది కొత్త రాద్ధాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెరమీదకి తీసుకొచ్చింది అనేది అంటే ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ నాథ్ రెడ్డి అలాగే రెడ్డి ఇద్దరూ కలిసి గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్రని కలవడం వెనుక అసలు కారణం ఏంటి ఈ భేటీ వెనక ఆంతర్యం ఏంటి అనేదే వరల రామయ్య గారు ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ కొన్ని అంశాలను సంధించారు విజయసాయిరెడ్డి గారికి ఎందుకంటే కొన్ని కేసుల్లో అనేక కేసుల్లో ఏ టూగా ఉన్న విజయసాయిరెడ్డి గారు ఎలాగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందర్ గారిని కలుస్తారు అనేదే అసలు ఈ కలవడం వెనక ఆంతర్యం ఏంటి అనేది ఒక ప్రధాన ప్రశ్నగా ఆయన సంధించడం జరిగింది ఎందుకంటే అంతేకాకుండా ఈ సమావేశానికి ఇంటెలిజెన్స్ చీఫ్ ఎలా వెళ్తారు అనే అనుమానం కూడా వ్యక్తం చేశారు మరి వాళ్ళిద్దరూ వెళ్ళకూడదు కలవకూడదు అపాయింట్మెంట్ తీసుకుని కలవకూడదు అని ఏమన్నా ఉందా ఏంటి అనేది ఇప్పుడు కొంతమంది వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు కలిస్తే తప్పేంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ గారిని కలిసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది విజయసాయిరెడ్డి గారు కలిసిన ఒక ఫోటో అయితే ఎందుకు కలిసారు ఏంటనే దాని మీద అయితే క్లారిటీ లేదు కాకపోతే తెలుగుదేశం పార్టీ మాత్రం రకరకాల అనుమానాలు క్రియేట్ చేసే ప్రయత్నాలు అయితే మొదలు పెట్టేసింది అనేది ఎందుకంటే గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే సీఎం వెళ్ళాలి లేదంటే మంత్రులు వెళ్ళాలి అంతే తప్ప రాజ్యసభ సభ్యుడు అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఎలా వెళ్తారు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎలా వెళ్తారు అనేది ఇక్కడ ప్రధానంగా లేవనెత్తున్న ఒక ప్రశ్న అయితే దీని మీద ఈ పెద్దగా వైసీపీ అధినాయకత్వం పెద్దగా స్పందించలేదు ఈ ప్రశ్నలకు సంబంధించి టీడీపీ చేస్తున్న సంధిస్తున్న ప్రశ్నలకు సంబంధించి కాకపోతే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందర్ మాత్రం విజయసాయిరెడ్డితో భేటీకి సంబంధించిన ఫోటోని పోస్ట్ చేయడం అందులో ఎటువంటి వివరాలు ప్రస్తావించకపోవడం ఇప్పుడు తాజాగా ఒక చర్చనీయాంశం ఎందుకంటే దీని మీద అధికారికంగా వైసీపీ అవున ప్రకటన విడుదల చేసే వరకు దీని మీద ఒక ఉత్కంఠ అయితే కొనసాగే అవకాశమే ఉంటుంది కాకపోతే రాజకీయంగా ఏదైనా అంశాలు చర్చించేందుకు వెళ్ళారా ఏంటి ఎందుకు కలిసి కలవాల్సి వచ్చింది లేదంటే గవర్నర్ గారి దగ్గర నుంచి ఏమైనా పిలిపొచ్చిందా ఏంటి అనేది కూడా ఇక్కడ క్లారిటీ తీసుకోవాల్సిన అంశం ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా గవర్నర్ గారి చేతుల మీద జరుగుతున్నాయి మొన్న మూడు రాజధానుల అంశానికి సంబంధించి అలాగే రద్దుకు సంబంధించి ఏది సిఆర్టీఏ బిల్లు రద్దుకు సంబంధించి మూడు రాజధానుల బిల్లుకు సంబంధించి అన్నీ కూడా గవర్నర్ గారి దగ్గర నుంచి ఆమోదం పొందాయి ఎందుకంటే మండల్లో తమకున్న బలాన్ని ఉపయోగించి ప్రతి విషయాన్ని అడ్డుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ ఏదైనా చేయాలనుకుంటే త్రూ గవర్నర్ ద్వారా వెళ్తుంది రాజ్యాంగబద్ధమైన విషయాల్లో మొన్న మధ్యన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలవడం ఇవన్నీ జరిగినాయి సో అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఓకే ముఖ్యమంత్రి గారు కలవడం మంత్రులు కలవడం అది యథావిధిగా జరిగే ప్రక్రియ కాకపోతే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి గారు అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ కలవడం దాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తప్పుపెట్టే ప్రయత్నం చేస్తుంది మరి దీనికి సంబంధించి ఉన్న అధికారిక ప్రకటన వస్తుందా క్లారిటీ చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి